రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జలకళ పథకం వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తిరువూరులో ఏర్పాటు చేసిన జలకళ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్రంలో ఏ రైతు నీరు లేక ఇబ్బంది పడకూడదని 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ బోర్లు వేసుకోవడానికి ఆయన ఖర్చు మొత్తం గవర్నమెంట్ భరిస్తుందని, అందుకే జిల్లాలో అధికంగా మెట్ట ప్రాంతమైన తిరువూరిని ఎంచుకుని కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరువూరు శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణ నిధి సామినేని ఉదయభాను, వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్, సింహాద్రి రమేష్, మేకా ప్రతాప్ అప్పారావు, దూలం నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న సన్నగా రైతులకు మాత్రం ఓట్లు వేయించడమే కాదు, వాళ్లకు మోటార్లు కూడా వేయిస్తామని చెప్పి చెప్పింది. ఓట్లు వేయిస్తామని చెప్పాడు. మిగిలిన రైతులందరికీ కూడా ఖచ్చితంగా ఓట్లు వేయిస్తాం. చిన్న సన్నగా రైతులకు మాత్రం ఓట్లు వేయించడమే కాదు, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి వారికి కోడుగా నిలబడుతూ మోటార్లు కూడా తిరిగి ఉచితంగా ఇస్తామని కూడా ఈ కార్యక్రమంలో ఉచిత మాట్లాడిస్తాను. దీనికి దాదాపుగా ఉజ్జాయింపుగా మరో 1600 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ రాకపోతే జరిగింది. ఆ మరో 1600 రూపాయలు ఖర్చు పరాయం చేయడానికి కూడా సిద్ధపడి అనౌన్స్మెంట్ ఈరోజు చేస్తాం. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక బోర్డింగ్ ఏర్పాటు చేశాం. రైతులందరూ ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి అందుబాటులో కూడా అభివృద్ధి కాబట్టి వాళ్ళ నియోజకవర్గ అవసరాలను ఆ బోర్డు ద్వారా అప్పే తీర్చడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్ ద్వారా రైతులందరూ నమోదు చేసుకోవచ్చు. లేదా వాలంటీర్ల సహకారం తీసుకొని గ్రామ సచివాలయాల్లో కూడా ఉచితంగా తమ పంట పొలాలలో బోర్డు వారు తగ్గించడం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ హైడ్రోజియోలాజికల్ జియో ఫిజికల్ సర్వే కార్యక్రమం కూడా ద్వారా బోర్డు బావిని ఆ రైతు పొలంలో